ఆసీస్ గడ్డపై భారత జట్టు ఘన విజయం ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలాగా చేసింది. గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియా తప్ప మరింకెవరూ గెలవలేరు అన్న ఒక అపోహను పూర్తిగా పొగటి వేలతో తొలగించేసింది. అంతేకాకుండా యువ క్రికెటర్లు అసలు అప్పటి వరకు టెస్ట్ లో ఆడని ఆరుగురు క్రికెటర్స్ మొత్తం ఆటనంతా మార్చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు రాబోయే ఇంగ్లాండ్ అలాగే భారత జట్టుకు సంబంధించిన సిరీస్ చాలా ఉత్కంఠ భరితంగా మారింది. అయితే దీని ముందు భారత జట్టు ఒక్క బలాలను బలహీనతలను ఒక్కొక్క ఇంగ్లాండ్ ఆటగాడు బయట పెడుతుంటే వినడానికి షాకింగ్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు మొత్తం ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు అలాగే ఇంగ్లాండ్ జట్టుతో ఆడుతున్న స్టార్ క్రికెటర్లకి ఇద్దరే ఆటగాళ్లు టార్గెట్ అని తెలుస్తుంది. మొదటిగా జో రూట్ విషయంలోకి వచ్చినట్టయితే ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జో రూట్ ఆస్ట్రేలియాతో సిరీస్ పూర్తయిన వెంటనే రాబోయే ఇంగ్లాండ్ అలాగే భారత్ జట్టుకు సంబంధించిన సిరీస్ గురించి ఆలోచిస్తే ఒక రకంగా సవాల్గానే అనిపిస్తుంది. భారత జట్టు ఇప్పుడు వరల్డ్ క్లాస్ ఫేమస్ అయిన ఒక జట్టుగా మారిపోయింది. వాళ్ళతో ఆడాలి అంటే ఒక పెద్ద సవాల్ అనే చెప్పుకోవాలి. నిజానికి భారత క్రికెట్ జట్టుకి ఇప్పుడున్న పరిస్థితుల్లో బలహీనతలు ఏమీ లేవు. అందుకనే వాళ్ళతో మేము తలపడాలి అంటే మా జట్టును అన్నిటికన్నా ముందుండి ఆడించాలి. అంతేకాకుండా భారత జట్టుకి సంబంధించిన ఆతిథ్యం అంటే ఇప్పుడు మేము చెన్నైలో ఏదైతే ఆడుతున్నామో అది చాలా కష్టతరమైన పిచ్ అని కూడా చెప్పొచ్చు అంటూ ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జో రూట్ సంచలనంగా వ్యాఖ్యలు చేశాడు. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ తర్వాత ఆ జట్టుకి సంబంధించిన బ్యాట్స్మెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ నిజానికి ఇప్పుడు భారత జట్టును ఎదుర్కోవటం చాలా కష్టతరమైంది. ఇప్పుడు మా జట్టులో ఉన్న ఓపెనర్లు అందరూ కూడా యువ ఆటగాళ్లే. పైగా వాళ్ళకి ఉపఖండంలో ఆడిన అనుభవమే లేదు. కానీ భారత జట్టు విషయంలోకి వచ్చినట్టయితే కొత్త పాత అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా దడదల్లాడిచేస్తున్నారు. అయితే నా విషయంకి వచ్చినట్టయితే నా విషయంలో కానీ లేకపోతే నా ఓపెనర్లు యువ క్రికెటర్ల విషయంలోకి వచ్చినట్టయితే జస్ప్రీత్ బూమ్రాని ఎదుర్కోవటం చాలా కష్టంగా మారింది. జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్ లో ఎటువంటి ఆటగాడైనా ఇబ్బంది పడతాడు. తన వ్యూహాలు తను వేసే ప్రతి బాల్ ఊహకు అందని విధంగా ఉంటుంది అంటూ జస్ప్రీత్ గురించి మాట్లాడాడు. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు స్పిన్నర్ అయిన మోయిన్ ఆయిలీ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ను ఎదుర్కోవటం బౌలర్ గా చాలా కష్టమైన పని. తన బ్యాటింగ్ లో అసలు బలహీనతలే లేవు. నిజం చెప్పాలి అంటే తన ఒక వరల్డ్ క్లాస్ ఫేమస్ బ్యాట్స్మెన్. తనతో నేను ఆర్సీబీ జట్టులో ఆడుతున్నప్పుడు అతని బ్యాటింగ్ చూసి షాక్ అయిపోయాను. అయితే విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్ భారత క్రికెట్ జట్టుకు ఉండటం గర్వకారణం అంటూ ఒక ప్రత్యర్థి జట్టు భారత జట్టు గురించి ఈ రకంగా మ్యాచ్ కు ముందు మాట్లాడటం నిజంగా అభినందనీయం. అంతేకాకుండా ఇక్కడ మనం స్పష్టంగా చూసినట్టయితే ఇంగ్లాండ్ జట్టుకు మెయిన్ టార్గెట్ ఫస్ట్ జస్ప్రీత్ బుమ్రా, సెకండ్ కోహ్లీ. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కోవడం కోసం బ్యాటింగ్ లో మెలకువలు నేర్చుకుంటున్న ఇంగ్లాండ్ జట్టు విరాట్ కోహ్లీని ఎలాగైనా అవుట్ చేయాలి అన్న టార్గెట్ తో ముందుకు వస్తున్నారు. నిజానికి ఇప్పటి వరకు కూడా కోహ్లీకి సంబంధించి 2020లో కానీ 21 మొదట్లో కానీ పెద్దగా చెప్పుకోదగిన ఇన్నింగ్స్ లేవు. దీనికి గల కారణం తను పెటర్నిటీ లీవ్ మీద వెళ్ళటం, స్వదేశానికి రావటం. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టు మీద చాలా రకాల అంచనాలు మిన్నంటుతున్నాయి. దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఆటగాడు విరాట్ కోహ్లీని, జస్ప్రీత్ బుమ్రాని టార్గెట్ చేస్తున్నారు.